రాత్రికాల ప్రార్థన సర్వోన్నతుడైన దేవ సకల సృష్టిని నోటి మాటతో సృజించిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ యొక్క శ్రేష్టమైన నామానికై మీకే స్థుతి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా ఉదయకాల సమయం నుంచి కూడా ప్రభువ మీరు మా పక్షముగా ఉండి అయ్యా మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి ఒక్క సమస్య నుంచి మమ్మల్ని తప్పించి రక్షించి అయా ఈ రోజున మా ప్రయాణాలంతటిలో మాకు తోడుగా ఉండి ప్రభావ రక్షించినందుకు స్తోత్రాలు రోజున మాకు కావలసిన ప్రతి ఆహారమును ప్రతి శక్తిని ఆరోగ్యమును దయచేసినందుకు వందనాలు తండ్రి అయా ఈ రాత్రి సమయంలో సజీవ సంఖ్యల్లో ఉన్నాము అంటే ప్రభావ అది కేవలం మీ యొక్క ఉచితమైన కృప ద్వారానే సాధ్యము నాయన ప్రభువ ఈ రాత్రి సమయంలో మీరు జ్ఞాపకం చేస్తున్న వాక్యము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచ్చిన మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి ఆన్ ఎస్ లార్డ్ అయా ప్రభువా మేము ఇంతకు ముందు పాపంలో ఉండినప్పటికీ మేము పూర్వమందు చీకటి అయి ఉన్నప్పటికీ తండ్రి మాపైన కృప చూపి మాపైన మీ కరుణను కుమ్మరించి మా ఎడల ఉచితమైన కృపను దయచేసి అయ్యా ఈ రోజున మమ్మల్ని వెలుగు సంబంధులుగా మార్చి ఉన్నారు తండ్రి అందును బట్టి మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు అయా ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మరొక అవకాశాన్ని అనుగ్రహించారు మీకు ఇష్టమైనది చేస్తున్నామా మా జీవితంలో లేదా మాకు నచ్చింది మేము చేస్తున్నామా అని ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేశారు తండ్రి అయ్యా ఒకవేళ మీకిష్టమైనది కాకుండా మాకిష్టం వచ్చింది అయ్యా మా చిత్తానుసారమైనది మేము చేసుకున్నట్లయితే ప్రభువ ఇంకా మేము చీకటిలోనే వారము అని అయ్యా మీరు మా కోసం విలువ పెట్టి కొన్నప్పటికీ ప్రభువ మీ రక్తాన్ని కార్చినప్పటికీ ప్రభువ తండ్రి మేము ఇంకా చీకటిలో ఉన్నాము అని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువ అయ్యా మీకు ఇష్టమైనది ఏదో దానినే చేసే బిడ్డలుగా ఒకవేళ మేము ఉండకపోతే ఆ విధంగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రతి బిడ్డ హృదయంలో అయా మీరే వాక్యాన్ని ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం అయా అదే విధంగా ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం ప్రతి బిడ్డను బట్టి ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాం జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన అయా బిడ్డలు అనేక శోధనలతో అనేక వేదనలతో ఎన్నో సమస్యలతో ప్రభు బాధపడుతుండగా వారందరికీ కూడా మీ యొక్క రక్షణ మీ కాపుదల దయచేయమని ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా ఏసు నామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభువ అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఎంతమంది బిడ్డలైతే మీ పాదాల చెంతకు చేరి అయా రక్షించు అని మొరపెడుతున్నారు అయా నాకు ఈ రోగం తీసివేయమని మొర పెడుతున్నారు ప్రభువా నాకున్న భయంకరమైన రోగం నుంచి నాకు విడుదల దయచేయండి అని కన్నీరు కారుస్తున్నారు ప్రభువ వారందరినీ రాత్రి సమయంలో జ్ఞాపకం చేసుకోండి మీరు కార్చిన రక్ ద్వారా మీరు పొందుకున్న దెబ్బల ద్వారా ప్రభావ బిడ్డలకు స్వస్థత కలుగుతుంది నాయన మీ యొక్క గాయపడిన హస్తాన్ని బిడ్డలపై ఈ క్షణమే ఉంచి అయా ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన విడుదల ఇచ్చి మంచి ఆరోగ్యముతో నింపమని మీ సాక్షులుగా వారిని మార్చుకోమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నాయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి ఏసు నామంలో విడుదల దయచేయండి వారికి ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితిని కొట్టివేయండి ప్రభు శాంతి సమాధానాలతో కుటుంబాలను నింపండి భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి ఒక్క గొడవ నుంచి గలిబిల్ నుంచి వేసునామలో విడుదల దయచేయమని కుటుంబం అంతా మీకు సాక్షులుగా నిలవబడే ధన్యత కలగ చేయమని ప్రార్థిస్తున్నాం అయా ప్రతి అప్పు నుంచి కూడా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ల్యాండ్ ఇష్యూస్ను కోర్ట్ ఇష్యూస్ను కూడా ప్రభు తీసివేయమని ప్రార్థిస్తున్నాం నాయన జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారికి మారు మనసును కలగచేయమని అయా అనవసరంగా జైలుకు వెళ్ళిన ప్రతి బిడ్డకు విడుదలను కలగచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా సొంత గృహాలు లేక బాధపడుతుండగా బిడ్డలు ప్రభు సొంత గృహాలు దాయి ప్రార్థిస్తున్నాం అయా గర్భఫలం లేక ఎంతమంది బిడ్డలైతే రాత్రి సమయంలో కుమిలిపోతున్నారు నాయన వారి ఎడల మీ కృప చూపించండి గర్భము తెరుచుకోబడడానికి కృప చూపించమని ప్రార్థి స్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రభు ఎవరైతే వ్యసనాలు కలిగి ఉన్నారో అయా వారందరికీ ఏ స్నామంలో విడుదల దాయిచేయమని ప్రార్థిస్తూ ప్రభు రాత్రి కాల సమయంలో ఇంకా ప్రయాణంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే మీ యొక్క రక్షణ కాపుదల దాయిచ్చేయమని క్షేమంగా వారు గమ్యస్థానాలు చేరుకోవడానికి కృప చూపించమని అయా రాత్రి సమయంలో పనులు చేస్తూ ఉండగా ప్రభు నైట్ డ్యూటీలు చేస్తూ ఉండంగా మీరే వారికి కాపుదల దాయిచేయమని నాయన ఈ రాత్రి సమయంలో మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచెని ఏర్పరచండి అయ్యా మేమందరము కూడా ఎటువంటి భయము బలహీనత ఎటువంటి దిగులు ఎటువంటి ఆలోచన ఎటువంటి కృంబుదల లేకుండా నాయన నెమ్మది కలిగి సుఖవంతముగా ప్రతి బిడ్డ కూడా నిద్రించుటకు కృప చూపించమని మా దేశాన్ని మా దేశ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని తండ్రి మరలా మీ చిత్తమైతే హృదయాన్నే మిమ్మల్ని స్థుతించటకు మా అందరికీ అవకాశాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆ మెన్ ఆ మెన్